हाई फ्रेंड्स अंदर नमस्कार ग्राम मरी वार्ड वालंटीर् को मो लेटेस्ट अपडेट जरिए चाला मंदी ग्राम मरी वार्ड वालंटीर् संस्थ इब्बंदी पड़ेवारु अयिते चाला रोजुल तर्वात वाळ्ळकैते कोरिक नेरवेरबोतुंदी एंटनेदि ई वीडियोलो तेलियजेस्तानु सो तप्पकुंडा प्रति ओक्क वालंटीर् अयिते ई वीडियो पूर्तिगा चिवरि दाका चूडंडी। अलागे मन वालंटीर् मित्रुलु मीरु मन चानल नि सब्स्क्राइब चेसि मन वालंटीर् मित्रुल चेत सब्स्क्राइब चेयिंचंडी। वालंटीर् कि संबंधिंचिन एटुवंटि अपडेट अयिना मन चानल एप्पटिकप्पुडु मीकु नेनु तीसुकोस्तू उंटानु। मीरु तप्पकुंडा इन्फर्मेशन अनेदि मीकु एप्पटिकप्पुडु अंदुबाटुलो उस्तारु। सो तप्पकुंडा मीरु मन चानल नि सब्स्क्राइब चेयिंचंडी। फ्रेंड्स मन विवराल्लोकि मन को पंपनीलो वालंटीर् की चक्कनी और मेन हेडलाइन तो मैटर अयिते रावडं जरिगिंदि। एंटे डोर डेलीवरी बाध्यता मोत्तं वालंटीर् परिधिलोने उंटुंदनि पेर्कोन्न प्रभुत्वं इप्पुडु वारी पात्रनु परिमितं चेस्तुंदि। अयिते ई सरुकुल पंपनी बाध्यता मोत्तं वाहनदारुलके अप्पगिस्तुंदि। अयिते ई मेरकु वारि नुंचि अंगीकारक पत्रालु कूडा तीसुकुंटुन्नारु। वाहनदारुलु केवलं ड्रैवर् गा मात्रमे उंटारनि पंपनी व्यवहारालु मोत्तं वालंटीर्ले चूस्तारनि पौर सरफरला शाख तोलुत तेलिपिंदि। कानी इप्पुडु मोत्तं बाध्यतनु वाहनदारुनि चेतिलोने पेट्टिंदि। సరుకులు తీసుకోవడం నుంచి కార్డుదారులకు పంపిణీ చేయడం వరకు నగదు లావాదేవీలు సైతం వారికే అప్పగిస్తున్నారని తోక సరిగ్గా లేకపోయినా సరుకులు పక్కదారి పట్టిన వాహనదారుడే బాధ్యత వహించాలని సూచించారు నిర్ణయించారు। ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన డోర్ డెలివరీ వాలంటీర్లు నిర్వహిస్తున్నారు. కానీ సరుకులు పక్కదారి పట్టించారని అనేక మంది ఆరోపణలు ఉన్నాయి. ఈ అనుభవంతోనే సరుకులు పంపిణీ బాధ్యత మొత్తం వాలంటీర్ల వద్ద నుంచి తెలిసింది. అయితే వాహనదారుడైతే మాత్రం వాహనం కూడా ఉన్నందున బాధ్యత చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గ్రామ మరియు వార్డు వాలంటీర్లు రేషన్ సరుకులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో మరి ఇంకా పంపిణీ చేసే బాధ్యత తక్కువగా ఉంటాయని ఇదివరకు ఒక వీడియోలో చేశారు. కానీ చాలామంది వాలంటీర్లు ఏమన్నారంటే సో మీకేం తెలుసండి మేము చేస్తున్నాం మాకు తెలుసు అని చాలామంది అభ్యర్థులు అయితే తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు క్లియర్ కట్గా మనకు అంగీకార పత్రాలు కూడా మనం తెలియజేస్తారనమాట. వాలంటీర్లు కాకుండా ఈ యొక్క వాహనం ఎవరు సొంతం చేసుకుంటారో డ్రైవర్లు వాళ్ళు మాత్రమే ఈ పంపిణీ వ్యవహారం మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే సరుకులు పంపిణీ చేయడం నగదును తీసుకోవడం దాంతోపాటుగా తోక సరిగ్గా లేకపోయినా సరుకులు పక్కదారి పట్టినా ఏదైనా ఆరోపణలు వచ్చినా ఇవన్నిటికీ వాహనదారుడే బాధ్యత వహించాలి అనే విధంగా మనకైతే ప్రభుత్వారైతే ఒక అంగీకార పత్రం వాళ్ళ నుంచి తీసుకున్నారు. సో వాలంటీర్కి ఎటువంటి పని కూడా లేకుండా చేశారు. ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలండి. చాలామంది అభ్యర్థులు అలాగే మహిళా వాలంటీర్లు ఇబ్బంది పడ్డారు. సార్ మేము ఇంటింటికి రేషన్ సరుకులు ఏ విధంగా మోసుకువెళ్తాం ఏంటనేది ఒక శ్రీకాకుళం జిల్లాలో నేనున్న నాకు తెలుసు. సో ఏ విధంగా వాలంటీర్లు కష్టపడ్డారనేది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది కాబట్టి ఎందుకంటే బస్తాలు అనేవి నెత్తిపై పెట్టుకొని ఇంటికి వెళ్ళి ఇవ్వడం ఇలా చాలామంది మహిళా వాలంటీర్లు అయితే పడ్డారు కూడా. అయితే ఈ యొక్క అప్డేట్ను ప్రభుత్వం వారైతే పూర్తిగా ఇచ్చే 5,000 జీతానికి మరికొద్ది న్యాయం చేస్తూ ఏం చేసిందంటే ఈ యొక్క వాలంటీర్ల బాధ్యతలు అనేవి వాహనదారులకు మాత్రమే అప్పగించింది. ఈ అప్డేట్ అనేది చాలామంది నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. మన వాలంటీర్ల మిత్రులు కూడా ఈ వీడియో షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయించండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. జై హింద్.